హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జెను బ్లాగ్స్. అయితే ఇలా వీడియో వచ్చేసి ఏంటిదంటే ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడ నుండి ఎక్కడి వరకు అంటే నీ ప్రజెంట్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నా. మహారాష్ట్రలో సిరోంచా అనే మండలంలో ఉన్న ఈ సిరోంచా డిస్టిక్ వచ్చేసి గచ్చిరొల్లి. ఓకే, ఈ సిరోంచా నుండి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ దగ్గరికి ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నా. అయితే సిరోంచా టు మేడిగడ్డ బ్యారేజ్, సో సిరోంచా నుండి మేడిగడ్డ బ్యారేజ్కి 35 కిలోమీటర్లు ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఆ రూట్ ఎలానో చూసేద్దాం. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం నుండి మేడిగడ్డ బ్యారేజ్కి అయితే 33 కిలోమీటర్లు ఉంటుంది. సో కాళేశ్వరం నుండి మహాదేవ్పూర్ రావాలి, మహాదేవ్పూర్ నుండి మేడిగడ్డ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ దగ్గర రావాలి. అయితే మహాదేవ్పూర్ నుండి లక్ష్మీ బ్యారేజ్కి అయితే ఒక 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను సిరోంచా నుండి 13 కిలోమీటర్ దూరంలోకి అయితే చేసిన. ప్రజెంట్ ఎక్కడున్నా అంటే తుమ్నూర్ తోలా అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నా. సిరోంచా టు మెడిగడ్డ వెళ్ళే రూట్లో రైట్ సైడ్ ఉంటుంది తుమ్నూర్ అనేది. కాసేపు రిస్ట్ తీసుకుందామని కూర్చున్నా. ఓకే ఫ్రెండ్స్, తుమ్నూర్ విలేజ్ నుండి అయితే మెడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి ఒక 15 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. సో మరి లేట్ ఎందుకు, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను వడదం ఫజిల్ పార్క్ దగ్గర ఉన్నా. ఇది ఎక్కడుందంటే సిరోంచా నుండి అయితే 18 కిలోమీటర్లు. సిరోంచా నుండి మేడిగడ్డ బ్యారేజ్ వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఈ పార్కుని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల చెట్లు ఇక్కడ ఫాజిల్స్ అయిపోయినాయి. ఫాజిల్స్ అంటే తెలుసు కదా, చెట్లు బండలుగా మారడం. సో మీరైతే తప్పనిసరిగా అయితే విజిట్ చేయండి. ఈ మధ్యకాలంలో దీన్ని కొంచెం డెవలప్ చేసినట్టున్నారు. లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ ప్రజెంట్ అయితే ఎవ్వరు లేరు ఇక్కడ. ఈ వడదం పార్క్ చూడని వాళ్ళు ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎందుకంటే అంతకుముందే ఈ వడదం పార్క్ని అయితే విజిట్ చేసి ఒక బ్లాగ్ తీసిన. సో చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్ని ఓపెన్ చేసి చూసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా ఒకసారి విజిట్ చేద్దాం అనుకున్నా కానీ ఎవరు లేరు, గేట్ అయితే లాక్ వేసి ఉంది. ఓకే మరి ఇక లేట్ ఎందుకు, మన ప్రయాణం కొనసాగిద్దాం. ప్రజెంట్ అయితే ఆ వడదం దాటి 3 కిలోమీటర్లు లోపలికి వచ్చినాక రైట్ సైడ్ ఒక రూట్ వస్తుంది. ఆ రూట్ నుండి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే లక్ష్మీ బ్యారేజ్.
ప్రజెంట్ అయితే లక్ష్మీ బ్యారేజ్ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మెడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జెను బ్లాగ్స్. కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎప్పుడు యాక్టివేషన్లో పెట్టుకోండి.